Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్ల తెలివి తెల్లారినట్టే ఉంది. ఏకంగా శత్రుదేశానికే కోట కట్టించి ఇచ్చారు. అమెరికన్లు మహా తెలివైన వాళ్ళని మన నమ్మకం. వాళ్ళు ఏం చేసినా మనం ఆహా ఓహో అని పొగిడేస్తూ ఉంటాం. మరి ఇలాంటి తెలివిగల దేశం ఏం చేసిందో తెలుసా? ఏకంగా శత్రుదేశానికి ఓ పెద్ద రక్షణ గోడ కట్టించి ఇచ్చింది. ఇది కూడా కావాలని కాదు, తెలివి తక్కువతనంతో, తన దేశ సరిహద్దులేంటో గుర్తించలేని అమాయకత్వంతో. అదేంటి, అమెరికా వంటి అగ్రదేశం, టెక్నాలజీకి మారుపేరుగా నిలిచిన దేశం ఇలా ఎందుకు చేసిందనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం పదండి. అప్పుడప్పుడు పొరపాటుగానో సరిహద్దులపై అవగాహన లేకపోవడం వల్ల సరిహద్దు దాటి శత్రుదేశాల్లోకి ప్రవేశించే ప్రజలు, సైనికుల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఓ దేశ సైన్యం పొరపాటున తమ శత్రువుల భూభాగంలోకి వెళ్ళి ఓ కోట కట్టడం మాత్రం విచిత్రమే కాదు, అనూహ్యం కూడా. శత్రుదేశంలో కోట కట్టడమే కాదు, చివరికి దానిని ఆ శత్రుదేశానికి అప్పగించి చేతులు ఒప్పుకుంటూ వచ్చేసిన ఆ ఘనత అమెరికా ప్రభుత్వానిదే. అసలు ఏం జరిగిందంటే, అప్పటికే అమెరికా స్వాతంత్ర్యం పొందినప్పటికీ పొరుగును ఉన్న కెనడా మాత్రం ఇంకా బ్రిటన్ ఆధీనంలోనే ఉండేది. దీంతో బ్రిటిష్ దళాల నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని భావించిన అమెరికా ప్రభుత్వం కెనడా వైపున ఉన్న తమ సరిహద్దుల్ని శత్రు దుర్భేద్యంగా పటిష్టం చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఈశాన్యంలో ఉన్న క్లింటన్ కౌంటీలోని న్యూయార్క్కు ఆనుకుని ఉన్న చాంప్లాన్ సరస్సు వద్ద ఓ సైనిక కోటను నిర్మించడం ప్రారంభించింది. కోట నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తున్న తరుణంలో ఆ కోట నిర్మిస్తున్న ప్రదేశం తమ భూభాగంలో లేనట్లుగా అమెరికా గుర్తించింది. ఆ వెంటనే సర్వే నిర్వహించడంతో వారి అనుమానం నిజమే అయింది. ఆ భూభాగం కెనడాలో ఉన్నట్లు తేలడంతో కోట కోసం తరలించిన సామాగ్రిని తిరిగి తెచ్చుకుంది. అయితే అప్పటికే కోట నిర్మాణం చాలా వరకు పూర్తవడంతో దానిని అక్కడే వదిలేసింది. కోటకు ఉపయోగించిన రాళ్లు, ఇతర సామాగ్రిని కొంతవరకు స్థానికులు పట్టుకుపోయారు. చివరికి దీనిని కెనడా స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వం తమ దేశ సరిహద్దులేవో తెలియకుండానే శత్రువుల భూభాగంలో ఇలా కోటను కట్టి చివరికి దానిని శత్రుదేశానికి అప్పగించేస్తారన్నమాట. అందువల్లే ఈ కోటకు ఫోర్ట్ బ్లండర్ అని పేరు పడింది. ఆ తర్వాత కాలక్రమంలో దీనికి మౌంట్ గోమరీ అని పేరు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఫోర్ట్ బ్లండర్ అనే పేరే వాడుకలో ఉంది. ప్రపంచానికే పెద్దన్న చేసిన ఓ తెలివి తక్కువ పని అతిపెద్ద బ్లండర్ మిస్టేక్గా చరిత్రలో నిలిచిపోయింది.